హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మీకు ఒక బెంగాలీ స్పెషల్ డిష్ రెడీ చేసి చూపిస్తున్నాను దీన్ని వింటర్ సీజన్లో తప్పకుండా బెంగాలీస్ రెడీ చేసుకొని టేస్ట్ చేస్తూ ఉంటారు దీని పేరు వచ్చేసి పాటిషప్తా దీన్నే పాటిషప్తా పీఠ అని కానీ పిలుస్తారు బెంగాలీలనే కాదు మనం కానీ దీన్ని ఎంతో ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బెంగాలీ వాళ్ళు ఈ పాఠ్యశబ్దాన్ని మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్గా అయినా రెడీ చేసుకొని తింటారు పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇట్లాగా పాఠ్యశప్తా పీఠాన్ని కనుక రెడీ చేసి పెట్టారంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం బయట నుంచి ఏమీ తెచ్చుకోవనవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా తక్కువ టైంలో రెడీ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ పాఠ్యశబ్ద పీఠ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోండి మీరు కావాలైతే హెల్దీగా రెడీ చేసుకోవాలంటే మైదా ప్లేస్ లో గోధుమ పిండినైనా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు లేదంటే మైదా హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ బెంగాలీలు వచ్చేసి ఈ స్వీట్ ని ఓన్లీ మైదా పిండితోనే చేస్తారు ఇందులోకి పావు కప్పు వరకు బొంబాయి రవ్వ అలాగే పావు కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి ఈ రెండింటి క్వాంటిటీ వచ్చేసి ఈక్వల్ గా ఉండాలి అప్పుడే ప్యాన్కి అంటుకోకుండా పాటి చెప్తా అనేది ఈజీగా ఊడొస్తుంది దీంట్లో ఒక చిట్కడంతా కానీ వేసుకొని దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోండి ఇందులో వాటర్ అనేది అస్సలు వాడద్దు ఓన్లీ పాలతో మాత్రమే మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఒక కప్పు యాడ్ చేసుకున్నాము ఇంకొక హాఫ్ కప్పు పాలను కానీ యాడ్ చేసుకొని చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసి దీనిపైన ప్లేట్ని క్లోజ్ చేసుకొని ఒక టూ అవర్స్ పాటు రెస్ట్ ఇవ్వండి మేము ఉంటే టూ అవర్స్ ఇవ్వచ్చు లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చినా కానీ సరిపోతుంది ఒక టూ అవర్స్ తర్వాత చూసుకున్నట్లయితే చూసారు కదా పిండి మొత్తం బాగా నానిపోయింది ఇప్పుడు ఇందులో ఇంకొక చిన్న కప్పుతో ఒక కప్పు అంత పాలని యాడ్ చేసుకొని కాస్త పలసగా బ్యాటర్ని మిక్స్ చేసుకోండి వచ్చేసి టోటల్గా దీంట్లో ఒక రెండు కప్పుల వరకు పాలు పట్టాయి అంటే మిల్లీ లీటర్స్లో చెప్పాలంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు పట్టాయి అనమాట దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోండి లోపల మనము స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ఒక కడాయి పెట్టి వెయిట్ చేసుకొని నేను ఒక రెండు కప్పుల వరకు కొబ్బరి తురుముని తీసుకున్నాను కొబ్బరి తురుముని ఇందులో యాడ్ చేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు పంచదారని కానీ వేసుకోండి మనం ఆల్రెడీ బ్యాటర్లో వేసుకున్నాము కానీ బ్యాటర్లో స్వీట్ అనేది తక్కువ ఉంటుంది లోపల వచ్చేసి కొంచెం స్వీట్గా ఉంటేనే ఈ పాటు శబ్దా అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఇక్కడ షుగర్ యాడ్ చేశాను కదా ఈ ప్లేస్లో మీరు కావాలైతే నైనా ఒక హాఫ్ కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మిక్స్ చేసుకుంటూ ఉండేటప్పుడు మీకు కాస్త డ్రైగా అనిపించినట్లయితే చిన్న కప్పుతో ఒక కప్పు అంత వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఫ్రై అవనివ్వండి పంచదార బాగా కరిగి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనివ్వండి అర బాగా కరిగి ఇట్లాగా వాటరీగా అయిన తర్వాత దీంట్లో చిన్న కప్పుతో ఒక కప్పు అంతా అంటే ఎయిటీ ఎంఎల్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి మిల్క్ పౌడర్ ప్లేస్లో మీ దగ్గర ఒకవేళ పచ్చికోవా ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు దాంతో ఇంకా టేస్టీగా వస్తుంది మన పాటు చెప్తా నెట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గరికి అయ్యే వరకు ఫ్రై అవనివ్వండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు చలారినివ్వండి చల్లారిన తర్వాత ఇంకా కాస్త దగ్గరకు అవుతుంది మరిన తర్వాత ఒకసారి చెక్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా చాలా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మీకు వీడియోలో చూపించే విధంగా ఇట్లాగా పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు లేదంటే చిన్న సైజులో ఇట్లాగా ఓవెల్ షేప్లో రెడీ చేసేసి తీసుకోండి నేను అన్నిటిని కానీ ఇదే విధంగా రెడీ చేసేసి పక్కన పెట్టుకుందాం మీరు పెద్ద సైజు పాటు చెప్తా కావాలనుకుంటే చాలా పెద్దవిగా అయినా చేసుకోవచ్చు మీడియం సైజులో రెడీ చేస్తున్నాను అన్నట్టు నేను మీడియంగా రెడీ చేసేసి తీసుకుంటున్నాను స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి కానీ లేదంటే ఐరన్ కడాయిని కానీ పెట్టుకొని వేడెక్కనివ్వండి లోపల బ్యాటర్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకుందాం స్టవ్ బాగా వేడెక్కిన తర్వాత ఒక చిన్న బౌల్లో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఆయిల్తో కడాయిని గ్రీస్ చేసేసి తీసుకోండి ఇట్లాగా గ్రీస్ చేసేసి తీసుకున్న తర్వాత ఒక గరెటతో పిండిని వేసుకొని ఈ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని సైడ్లకి స్ప్రెడ్ అయ్యేలాగా ఇట్లాగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఇట్లాగా తిప్పుతూ ఉన్నట్లయితే అన్ని సైడ్లు ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది పాటుషప్త అనేది ఇట్లాగా నేను వేసిన విధంగా అయితే కొంచెం మీడియంగా ఉంది మీరు కావాలైతే ఇంకా పలసగా చేసుకొని అయినా ఇంకా పలసగా లేయర్ని వేసుకోవచ్చు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిక్చర్ ఉంది కదా దాన్ని దీంట్లో పెట్టేసి ఇట్లాగ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్లాగా రెడీ చేసేసి తీసుకోండి ట్యాంకీస్ ఏ విధంగా అయితే రెడీ చేస్తామో విధంగా ప్యాన్లోనే ఇట్లాగా రెడీ చేసేసి తీసుకోవాలి అన్ని వైపులా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ పై నుంచి బయటకి తీసేసుకోండి మనం ఇక్కడ మైదా వాడినా సరే లేదంటే గోధుమ పిండి వాడినా సరే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట చూసుకోండి ఒక్క నిమిషం కానీ పట్టదు దీనికోసం అన్నట్టు ఒక హాఫ్ మినిట్లోనే ఈ పాటు చెప్తా రెడీ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ టైం వేసుకునేటప్పుడు కానీ ప్యాన్ని ఇంకొకసారి ఆయిల్తో గ్రీస్ చేసేసి తీసుకోండి మనం ఎన్నిపాటు శబ్దాలు వేస్తే అన్నిటికీ ఒక్కొక్కసారి గ్రీస్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట గ్రీస్ చేయకుండా వేసుకున్నట్టయితే ప్యాన్కి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది ఇందులో ఒక గరిట నిండా పిండిని వేసుకొని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి కాస్త పచ్చిదనం పోయే వరకు ఫ్రై అవనివ్వండి అయినా సరే పాటి చెప్తా రెడీ చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలోనే ఆన్ చేసి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో కనుక చేసుకున్నట్లయితే తొందరగా మాడిపోతుంది లోపల అసలు కుక్ అవ్వదు రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిక్చర్ని ఇందులో పెట్టేసి ఇప్పుడు సైడ్స్ నుంచి కొద్ది కొద్దిగా రోల్ చేస్తూ వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసేసి తీసుకోండి ఇక రోల్ చేసుకున్న దీన్ని కానీ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్నిటిని కానీ రెడీ చేసి తీసుకుందాం కదా ఫ్రెండ్స్ బెంగాలీస్ ఫేవరెట్ డిష్ మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో ఈ వింటర్లో మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేయండి లేదంటే క్రిస్మస్ టైంలో కానీ న్యూ ఇయర్ టైంలో కానీ రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి కాస్త వెరైటీగా స్వీట్ తినిపించామన్న తృప్తి మీకు ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మా బెంగాలీ ఫ్రెండ్ దగ్గర నేను నేర్చుకున్న పాఠ్యశప్తా రెసిపీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం రెడీ చేసుకున్న ఈ పాటిశబ్దాన్ని ఒకటి కట్ చేసేసి చూపిస్తాను చూడండి చూసారు కదా లోపల చూసుకున్నట్లయితే ఎంత ఎమ్మీగా ఉందో ఈ కలర్ఫుల్ డిష్ని మీరు కావాలైతే ఇట్లాగే అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే దీనిపైన కొద్దిగా టూటీ ఫ్రూటీ అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసి పిల్లలకైనా పెద్దలకైనా ఇచ్చారంటే వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఫ్రెండ్స్ బెంగాలీ స్పెషల్ పార్టీ శప్తా రెసిపీ రెడీ అయిపోయింది ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఏదన్నా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నారంటే ఒక టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు బయట స్టోర్ చేసుకున్నారంటే వన్ ఆర్ టూ డేస్ వరకు స్టోర్ ఉంటుంది మా ఫ్రెండ్ నాకు ఈ రెసిపీని టేస్ట్ చేయించినప్పుడు నాకు చాలా నచ్చింది అందుకే మీకు ఈ రెసిపీని షేర్ చేద్దాం అన్నట్టు తన సమక్షంలోనే నేను రెడీ చేసి చూపించాను మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్